చెలు మిత్రులు, సీనియర్లకి గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న కేశవ అన్న, గౌరవనీయులు పెద్దలు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు, గౌరవనీయులు పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అశోక్ అన్నకి అత్యంత దయాకరణకి సామాన్యకు మన చైర్మన్ కోదండరామ్ గారికి, పెద్దలు సూర్యం గారికి, అన్న దేవిప్రసాద్ అన్నకు, రవీంద్ర రెడ్డి గారికి, అన్న విఠలన్నకు, రఘు గారికి, అశోక్ అన్నకు పేరు పేరున వేదిక మీదటువంటి మమత గారికి పేరు పేరున అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. చాలా చరిత్ర కళ్ళమందున్నది. ఇవాళ ఏం మాట్లాడినా తరిష్కరించుకునే సత్తా ప్రజలు సత్తరించుకున్నారు కాబట్టి, అందులో ప్రధానంగా మీరు గెజిటెడ్ ఆఫీసర్లు కాబట్టి మీకు ఎక్కువ విషయాలు మేము చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ గర్వపడే సందర్భం ఏంటంటే, ఎప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి మొదలుపెట్టి మీ స్థాయి వరకు ఉద్యమాలలో పాల్గొన్న చరిత్రలు ఉండవు. మీరు కన్స్ట్రక్టివ్గా ఇలాంటి సమ్మెలు జరిగినప్పుడు, ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు వద్దు అని నివారిస్తారు తప్ప పాల్గొన్న ఘటనలు ఉండవు. కానీ మొన్నటి సకల జిల్లా సమ్మెలో ఆఫీసులనే కొరట వేదికగా మార్చి, ధూమ్ధామ్లు మార్చి తెలంగాణ చైతన్యం చాటినటువంటి గొప్ప యోధులు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్ సీనియర్ అప్పుడు అంటాం మేము. కానీ రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ మిలిటెంట్ ఉండవా? రాజకీయ నాయకులు ఏం చేసినా నడుస్తుంది, ఎట్లా చేసినా నడుస్తుంది, ఏం మాట నడుస్తుంది. కానీ గెజిటెడ్ ఆఫీసర్స్కి మాట్లాడితే డీసెన్సీ అడ్డం వస్తుంది. చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగం చేసిన వాళ్ళు గట్ట మాట్లాడదు కదా అంటారు. కానీ మేము నాకు తెలిసి మున్సిపాలిటీ ఆఫీసులో, ఇదే మున్సిపాలిటీ ఆఫీసులో ఫోకల్ పాయింట్లలో అక్రమంగా ఇక్కడ తిష్టవేయడమే కాకుండా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు, మళ్ళీ ఆ ఫోకల్ పాయింట్లో ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు పోయి మూడేళ్ళు దోసుకుంటారు కదా, మూడేళ్ళు ఆక్రమించుకుంటారు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్గా మీరు పంపండి అన్నప్పుడు అక్కడ ఆయన కొంచెం పిచ్చిగా మాట్లాడితే కొట్టేంత పనిచేసారు. కొట్టేంత పనిచేయడం కాదు, అప్పటికప్పుడు ఆర్డర్ ఇప్పించి అక్కడికి పంపించినటువంటి ఉద్యమం చైతన్యాన్ని చూసినా శ్రీనివాసరావు గారు అనేక అంత గొప్పగా అనేక చైతన్యమైనటువంటి ఉద్యమాలు చేశాం. ఇవాళ మాలంటలో పోయి ఎంఆర్ఓ ఆఫీస్ తాళమేనంటే 20 కేసులు పెడతారు. మాలంటలో పోయి ఎంపీడీ ఆఫీస్ తాళమేనంటే మాకు 20 కేసులు పెడతారు మాకు ఇంకా. కానీ అలాంటిది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ తాళమేస్తే మీరు, ఆ ఎంపీడీ ఆఫీస్ తాళమేస్తే మీరు, ఆ సిటీ ఆఫీస్ తాళమేస్తే మీరు, అన్నిటికంటే మిక్కిలి సెక్రటరియట్లో కూడా నాకు గెజిటెడ్ నాయకత్వంలో ముఖ్యమంత్రి రావద్దని చెప్పి సాధించి రాకుండా చేసిన చరిత్ర ఈ ఉద్యోగులు చెప్పాలి. అంతేకాదు అసలు సెక్రటరియట్లో మంచి హాల్లో రసమయ బాలకృష్ణ పిలిపించి ధూమ్ధామ్ చేసినటువంటి గొప్ప చైతన్యం ఈ ఉద్యమానికి ఉంది. అయితే ఎక్కడ వ్యతిరేకిస్తామంటే, మా నారాయణ ఉన్నాడు, మా నారాయణ ఉన్నాడు, మా నారాయణ ఏ మాట మాట్లాడాడు, సిపిఐ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పింది. చిత్తూరు పోయినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు దిష్టిబొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేశారు. నారాయణ గారు దిష్టిబొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ గడ్డ మీద పుట్టి నువ్వు మా గడ్డకు వ్యతిరేకంగా మాట్లాడతావు అని చెప్పి దిష్టిబొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు వారు ఒకటే ఒక మాట్లాడారు, నా పార్టీ, నాకు సిద్ధాంతం, నాకు వ్యక్తిత్వం ఉన్నది, ఇట్లా తాటాక చప్పులకు మీదేవలం కాదు, నా దిష్టిబొమ్మ కాదు, నా మీద పెట్రోల్సిన కూడా జై తెలంగాణ అంటాం అని చెప్పి మాట్లాడారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమంటది, ఏది ఏమైనా కావచ్చు కాక, ఇటుండో సురుడు అడ్డుపడవచ్చు కాక, కానీ మా ఆశయం జై తెలంగాణ అన్నటువంటి పార్టీ. ఇవాళ ఎందుకు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తట్లే, మా బాధల్లా మా కేశవరావు ఇక్కడ ఉంటాడు, ఎందుకు విమర్శిస్తూ ఉంటాం? విమర్శ కాదది, మా ఆక్రోశం, మా ఆవేదన, మా దుఃఖం, మా బాధ, ఇంకా ఎన్నాళ్ళు కొట్లాడినటువంటి ఒక తపన తప్ప మాకు ఇక్కడ ఏముంటే చెప్పండి. ఇవాళ ఎస్ అనేక మంది దీంట్లో ఈ పోరాటంలో ఎవరి పాత్రను కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. నా ఉద్దేశంలో ఎవరి పాత్రను కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. పాటలు పాడే చిన్న చెల్లె నుంచి మొదలుపెట్టి ఇవాళ సకల జిల్లా సమ్మెలో పాల్గొన్న ఐఏఎస్ ఆఫీసర్ వారు కూడా అందరి పాత్ర చాలా గొప్పగా ఉందనే మేము భావిస్తాం. అయితే ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
చంద్రబాబు గారు అంటే ఎక్కడ వ్యతిరేకిస్తాం, నువ్వు ఒకటే అభిప్రాయం చెప్పినాక కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే, మొన్న జై తెలంగాణ బోరవెత్తుకొని వాళ్ళు దించిపోయినావు కాబట్టి మళ్ళీ జై తెలంగాణ బోరం దించి జై తెలుగుదేశం అనే బోర వెతుకున్నావు కాబట్టి మళ్ళీ 2008లో ఎట్లయితే ఉత్తరం ఇచ్చి 2009లో మళ్ళీ మాట మార్చుకోలేదో ఘటన మళ్ళీ అని చేస్తున్నట్టు ఒక భావన ఉంది కాబట్టి ఇవాళ ఆ తిట్టుడు తప్ప మాకు కొట్టలేదు. ఇవాళ సూర్యనారాయణ అంటున్నారు అందరి కలప కేసు కలపాలి, తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా కలపాలి, కలిపింది ఆ విషయం మనం మర్చిపోవద్దు. నాకు తెలిసి గ్రీన్ పార్క్ హోటల్ అనుకుంటే చివరి మీటింగ్ గ్రీన్ పార్క్ హోటల్లో కోదండరామ్ గారి నాయకత్వంలో మీటింగ్ జరిగినప్పుడు ఎట్లా మరి ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకి ఆ సీట్ గ్యారంటీ అయింది అని చెప్పి చర్చ వచ్చింది. అంటే బిడ్డల ప్రాణాల కంటే నీ పదవులు ముఖ్యమా, ఎట్లకి ఇప్పుడు చర్చ పెడతారు అన్నప్పుడు దానికి కూడా అంగీకరించి మనం ఒక మాట ఒప్పుకున్నాం, జేసీ నాయకత్వంలో ఎన్నికల పోదాం, జేసీ నాయకత్వంలోనే అందరికి అందరం ఎవరైతే రాజీనామా చేస్తున్నారో ఆర్యతో పోటీ చేస్తామని దాకా పోయినామా. అంటే అనేక మీటింగ్ తర్వాత చెప్తా ఉన్నా అట్లా పోయినాం, కానీ లాస్ట్కి ఎవరు మిగిలిన ఆనాటికి సిపిఐ పార్టీ జేఎస్ఎం లేదు, ఆనాటికి సిపిఐ పార్టీ క్రియాశీలక ఉద్యమం లేదు, ఆనాటికి క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీలు రెండు ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి రెండవది సిపిఐఎంఎల్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ. సిపిఐఎంఎల్కి ఎమ్మెల్యే లేరు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రమే ఆరు రాజీనామా పోయినాం, రాజీనామా చేసి ఇవాళ ఓట్లకు పోయినాం. ఇవంతా కూడా చరిత్ర. ఇవాళ రకరకాల మాటలు మాట్లాడితే మాట్లాడచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇవాళ నేను ఇంత కొట్లాడుతున్నా ఎందుకంటే అంటే నీ పార్టీ జెండా నిడిలో ఉండి నీ పార్టీ ఫోల్డ్లో ఉండి నువ్వు ఎంత కొట్లాడినా కూడా అదంతా మైనస్ చేస్తానన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు మన అఖిలపక్షాన్ని పెట్టించడంలో గొప్ప పోరాటం చేస్తే చేయవచ్చు కాక, కానీ ఎన్నాళ్ళనిక ఇది భరించాలి, ఎన్నాళ్ళనిక రేపు మాపని చెప్పి ఇంకా మేము ఎదురు చూడాలన్నటువంటి ఒక కసి ఒక భావన బాధ ఉంది కాబట్టి దయచేసి అట్లా అర్థం చేసుకోవాలి తప్ప ఎవరం కూడా ఇక్కడ అది కాదు. ఇవాళ ఎన్నికలలో వస్తుందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతాం, ఎన్నికల ద్వారానే వస్తుంది తప్పకుండా. మాయాలపకిరిపాలెం చిలకన ఉన్నట్టుగా వీళ్ళ ప్రాణం ఎక్కడండి, అసెంబ్లీ వేదికల మీదనే ఉంటుంది, పార్లమెంట్లోనే ఉంటుంది. ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రం రావాల్సింది పార్లమెంట్లో బిల్లు ద్వారానే రావాలి, అసెంబ్లీలో తీర్మానం ద్వారానే రావాలి తప్ప వేరే పద్ధతి ఎట్లా వస్తుందో మరి చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ తప్పకుండా ఏనాటికైనా తెలంగాణ ప్రజాస్వామ్య పద్ధతి రావాలి కాబట్టి ఇవాళ 144 మంది మన ఫ్లాష్ బ్యాక్ పోతే 2009 నాడు ప్రకటించుకున్న తెలంగాణ అడ్డుకున్నది 144 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలతో ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే ప్రజలు ఏమన్నారు 144 మంది రాజీనామా చేసినప్పుడు ఎవరు అనేవారు, వాళ్ళ ప్రాంతం మీద మమకారం ఉండి వాళ్ళకు లేని అధిష్టానాలు, వాళ్ళకు లేని జెండాలు, వాళ్ళకు లేని హైకమాండ్లు, మనకెందుకు ఉండాలనే చర్చ తెలంగాణ గర్భంలో కూడా జరిగింది. అందుకనే ఆ రోజు కోరిన వారు అవసరమైతే 10 సార్లు అయినా బంగారు పనులు మీ పదవులు పెట్టిస్తామన్నటువంటి చర్చ పెట్టి కాబట్టి ఇవాళ ఏనాటికైనా కూడా ఇవాళ ఖచ్చితంగా ఆనాడే కనుక 144 మంది మంత్రులతో కొత్తసారి రాజీనామా చేసినప్పుడు మనం కూడా చర్చించి మనం కూడా పో అని చెప్పి మొక్కల మీద పడేస్తే ఇవాళ ఇంత బాధ ఇంత నరకాన్ని ఇంతమంది బిడ్డల్ని పోగొట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అందుకనే ఏనాటికైనా కేసీఆర్ గారు రావాల్సి ఉండే వాస్తవంగా వారికి అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినారు, వారు మీ అందరికీ కూడా క్షమించమని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ నమస్కారం తెలుస్తున్నా. జై తెలంగాణ.